హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరి నాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 10కి సంబంధించినటువంటి డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. సో ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది ఉన్నాయి, అక్కడి నుంచి మీరు తీసుకోగలరు. అలాగే మీలో ఎవరైనా ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కనుక ఈ సబ్జెక్టుకు సంబంధించి తీసుకోగలిగినట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ 9704455002కి సంప్రదించగలరు. సో మనము ఈ వీడియో ద్వారా ఎక్సర్సైజ్ నెంబర్ 10 అనేది డిక్టేషన్ తీసుకోబోతున్నాం. మొదట కొంత స్పీడ్తో అనేది చెప్పడం జరుగుతుంది, తర్వాత సెకండ్ థర్డ్లో ఇంకొద్దిగా స్పీడ్ పెంచి మీకు వీటి మీద పర్ఫెక్షన్గా రాయడానికి వీలుగా మనం డిక్టేషన్ అనేది అందిస్తున్నాము. సో విద్యార్థులందరూ కూడా రెడీగా ఉండండి. ఓకే, రెడీ, స్టార్ట్. ప్యాచ్, బ్యాచ్, ఫ్యానీ, షాప్, షాడీ, జాలీ, పెయిడ్, పేజ్, బేక్, బెక్, జైల్, జెల్లీ, లీప్, లిప్, లీవ్, లివ్, లీడ్, లిడ్, నేవ్, నేవీ, ఎనఫ్, బేల్, బెల్, బెలో, మే, మేక్, నేమ్, నేమ్లీ, కోమ్, మనీ, ఫీడ్, ఫుడ్, షీప్, షిప్, లూమ్, లింబ్, స్టాప్. స్టూడెంట్స్, దీన్ని ఈ మీరు ఏదైతే షార్ట్ అండ్ స్క్రిప్ట్ మీరు ఇప్పుడు డిక్టేషన్ రూపంలో తీసుకున్నారో ఆ స్క్రిప్ట్ని టెక్స్ట్ బుక్లో 16th పేజీలో ఉన్నటువంటి ఎక్సర్సైజు ఏదైతే మీకు ఎక్సర్సైజ్ నెంబర్ 10కి సంబంధించిన కీ ఉంటుంది కదా, థర్డ్ 300 పేజీ తర్వాత మీకు ఆ కీ అనేది అవైలబుల్గా ఉంటుంది. అక్కడ మీరు ఈ ఎక్సర్సైజ్ నెంబర్ 10కి సంబంధించినటువంటి స్క్రిప్ట్ కూడా మీ స్క్రిప్ట్తో సరి చూసుకోండి. ఒకవేళ తప్పు లేదని ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోండి. అలాగే స్పెల్లింగ్స్ కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం సెకండ్ టైం డిక్టేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. రెడీ, స్టార్ట్. ప్యాచ్, బ్యాచ్, ఫ్యానీ, షాప్, షాడీ, జాలీ, పెయిడ్, పేజ్, బేక్, బెక్, జైల్, జెల్లీ, లీప్, లిప్, లీవ్, లివ్, లీడ్, లిడ్, నేవ్, నేవీ, ఎనఫ్, బేల్, బెల్, బెలో, మే, మేక్, నేమ్, నేమ్లీ, కోమ్, మనీ, ఫీడ్, ఫుడ్, షీప్, షిప్,
loom, limb, stop. చూడండి స్టూడెంట్స్, మీరు ఇప్పుడు సెకండ్ టైం అనేది డిక్టేషన్ అనేది తీసుకున్నారు. సో మీరు వీటిలో మళ్ళీ ఒకసారి ఏదన్నా వర్డ్ తప్పుగా రాస్తున్నది అది కీతో సరి చూసుకోండి. అలాగే థర్డ్ టైం కూడా డిక్టేషన్ ఇంకొంత స్పీడ్ అనేది పెంచడం జరుగుతుంది. సో ఆ స్పీడ్కి మీరు రెడీగా ఉండండి. ఓకే, రెడీ, స్టార్ట్. ప్యాచ్, బ్యాచ్, ఫ్యానీ, షాప్, షాడీ, జాలీ, పెయిడ్, పేజ్, బేక్, బెక్, జైల్, జెల్లీ, లీప్, లిప్, లీవ్, లివ్, లీడ్, లిడ్, నేవ్, నేవీ, ఎనఫ్, బేల్, బెల్, బెలో, మే, మేక్, నేమ్, నేమ్లీ, కోమ్, మనీ, ఫీడ్, ఫుడ్, షీప్, షిప్, లూమ్, లింబ్, స్టాప్. సో మీరు ఈ థర్డ్ డిక్టేషన్ మీకు స్పీడ్గా అనిపించినట్లయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా మీరు దీంట్లో పర్ఫెక్షన్ అనేది సంపాదించేటువంటి అవకాశం ఉంది. సో అభ్యర్థులందరూ కూడా మొదటి నుంచి మరలా మూడును కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయటం ద్వారా కూడా మీరు ఇందులో ప్రావీణ్యత అనేది సంపాదించేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.